హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బి లైక్ లాస్య. ఎలా ఉన్న ఫ్రెండ్స్? బాగున్నాను, నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి సమ్మర్ హాలిడేస్ వ్లాగ్ అనమాట. సో ఏ డే ఇన్ మై సమ్మర్ హాలిడేస్. సో చాలా రోజులు అయిపోయింది కదా నేను వీడియో పెట్టి. సో ఎగ్జామ్స్ అయిపోయి, అవి అయిపోయి ఇంకా కొన్ని రోజులు తర్వాత నేను ఇంకా ఇలా వీడియో స్టార్ట్ చేస్తాను. అండ్ ఇంకా సమ్మర్ హాలిడేస్ కదా, మీరు ఎక్కడికి వెళ్ళారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నేనైతే ఆల్రెడీ ఒక ట్రిప్ వెళ్ళేసి వచ్చేసాను, అది ఈ నెక్స్ట్ వీడియో పెడతానమాట. సో నేను ఇప్పుడు చెప్పను, నెక్స్ట్ వీడియోలోనే మీరే చూసేయండి. అండ్ తర్వాత ఇంకా నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలన్నమాట. సో నేను అడుగుతున్నాను మా మమ్మీని, కానీ మా మమ్మీ తీసుకెళ్ళట్లేదు. ఇంకా కొన్ని రోజులాగా ఉంటుంది. సో దాని గురించి వదిలేయండి, ఇంకా వెళ్ళాల్సిందే, నేను ఒప్పుకోను వెళ్ళకపోతే. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం చూపించాను కదా, సో మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు మార్పారు. సో అక్కడికైతే మేము వచ్చేసామన్నమాట. సో ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ముందు సైట్ ఉందన్నమాట. ఆ సైట్లో ఓల్డ్ అన్ని ఫ్లవర్స్, ఇంకా ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా చూద్దామనేసి వెళ్ళాము, అక్కడ ఎవ్వరు లేరు, అందుకే మేమైతే కొన్ని పూలు, కొన్ని ఫ్రూట్స్ అవన్నీ కోసామన్నమాట. సో ఇంకా అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్గీని కూడా తీసుకొచ్చాము. ఇంకా దాన్ని అక్కడ కట్టేసి మేము ఆ పువ్వులు అవన్నీ కోసుకుంటున్నాము. అండ్ అక్కడ ఉసిరికాయ చెట్టు కూడా ఉంది, సో కొన్ని ఉసిరికాయలు కోసుకున్నాము. అండ్ మా మమ్మీ ఇక్కడ వచ్చేసి పనసాకులు, పనస చెట్టుకున్న పనసాకులు అయితే కోస్తుంది అనమాట. నా చిన్నప్పుడు అయితే మా మమ్మీ ఆ ఆకుల్లో ఇడ్లీ చేసేదన్నమాట. సో ఆ ఇడ్లీస్ ఎంత ఎమ్మెగా ఉంటాయంటే అంత ఎమ్మెగా ఉంటాయి. మీరు ఎప్పుడన్నా ఆ పనసాకులను చూస్తే కోసుకుని వెళ్ళి ట్రై చేయండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అది కూడా మీకు నేను చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో. అండ్ ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ డాగ్, ఎంత క్యూట్గా ఉంటుందో. సో ఇంకా ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరే చాలా హౌసెస్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ సోల్డే, అంటే అన్నీ ఓన్ హౌసెసే. సో లోపలికి వెళ్ళి మీకు ఒకసారి ఎలా ఉంటుందో చూపించేస్తాను. సో ఇవన్నీ వాళ్ళు కట్టించుకునేవే, సో అన్నీ సోల్డ్ అయిపోయినాయి. సో క్వైట్ బిగ్ అనమాట, అన్నీ చాలా పెద్దగానే ఉంటాయి. మీకు ఇక్కడ కొనుక్కోవాలంటే కూడా చాలా పెద్ద ఏరియా అనేది ఉంది. మీరు ఇక్కడ బోల్డ్ అని హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే ఈ ఏరియా అనేది డెవలప్ అవుతూ వస్తుంది. సో ఇది భవానీపురం అన్నమాట. అక్కడ చాలా ఖాళీ స్థలాలు ఉన్నాయి చెప్పాలంటే. మేము వెళ్ళే దారి మొత్తం చాలా ఖాళీ స్థలాలే ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇల్లు కట్టుకోవచ్చు. సో బట్ ఇప్పుడు నేను చూపిస్తున్న హౌస్ అయితే సోల్డ్ అన్నమాట. నాకు ఇంకైతే బోర్ కొట్టి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానన్నమాట, అలా కొంచెంసేపు టైం స్పెండ్ చేసి వెళ్దామనేసి. ఆ నెక్స్ట్ డే మళ్ళీ మా ఫ్రెండ్ వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట. ఆ నెక్స్ట్ డే పౌర్ణమి భోజనాలు అయితే ఉన్నాయి, సో ఇంకా దానికి వచ్చారు. సో ఈ ఇల్లే మా ఫ్రెండ్ ఇది, దాని పక్కన ఇల్లు నేను చూపిస్తున్నాను. సో ఇక నా సమ్మర్ హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. అదిగోండి మా ఫ్రెండ్, చూసారా ఎలా ఉందో. నాలాగే ఇంట్లో ఉన్నప్పుడైతే అస్సలు రెడీ కామన్నమాట. సో ఇంకా అలా మా ఫ్రెండ్ హౌస్ని వదిలేసి బాయ్ చెప్పేసి మా ఫ్రెండ్కి రైతు బజార్కి అయితే వచ్చేసాను అనమాట. అంటే గ్రోసరీస్ అవే అయిపోయినాయి. సో ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ కొనుక్కోవడానికి రైతు బజార్ అయితే మా మమ్మీ నన్ను కూడా తీసుకొచ్చేసింది అనమాట. ఇంకా అలాగా నేను చెప్పిన వెజిటేబుల్స్ కొనాలి అని రూల్ పెట్టాను. ఇంకా నేను వస్తే అలాగే ఉంటుంది అనమాట షాపింగ్, నాకు నచ్చిన వెజిటేబుల్స్ తప్ప ఇంకేం కొనివ్వను. అదే నేను రాకుండా వచ్చాను అనుకోండి, ఏదో ఒకటి కొనుక్కుంటారు. నెక్స్ట్ ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్లో ఇంట్లో ఉంటున్నారా, బయటకు వెళ్తున్నారా అని చెప్పండి. ఇంట్లో ఉంటే కనుక మీ మమ్మీస్ మిమ్మల్ని ఇవి చేయండి అవి చేయండి అని పనులు చెప్తున్నారా, అండ్ లేకపోతే మీరే మీ మమ్మీని హింసిస్తున్నారా అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అబ్సల్యూట్లీ ఎవరు చెప్పరు, ఈవెన్ నేనే చెప్పను. అండ్ ఇంకా వచ్చేసి రైతు బజార్ నుంచి రిటర్న్ వస్తుంటే ఆకలిస్తుందని చెప్పాను.
సో ఇంక మా మమ్మీ అయితే ఇక్కడ పానీపూరి అయితే ఉంది కాబట్టి మా మమ్మీ పానీపూరి బండి దగ్గర స్టాప్ చేయమంది. ఇంకా నేను 2 ప్లేట్స్ పానీపూరి తిన్నాను, చాలా బాగుంది చెప్పాలంటే. అండ్ ఈ వానలో, ఈ కూల్ కూల్ వెదర్లో మనం తింటే అద్దరిపోతుంది, సూపర్ సూపర్గా ఉంటుంది. అలాగే కొంచెం హాట్గా ఉంటుంది కదా, అప్పుడే తెచ్చిన పానీపూరి కాబట్టి నేను తినేసాను. దాని తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంకా వస్తూ మంచూరియా కూడా తెచ్చుకున్నాం అన్నమాట. సో ఇంకా నేను మా మమ్మీ అయితే మంచూరియా ట్రై చేసేసాము, ఇది కూడా బాగుంది, నా ఒళ్ళో ఉందనేసి నేనే మొత్తం తినేసాను అనుకోకండే. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఆ రోజు నైటే ఇంకా మా మమ్మీ నన్ను హెడ్ మసాజ్ చేయమంది, హెడ్ మసాజ్ కాదు తలకి ఆయిల్ పెట్టమంది. సో ఇంకా రాత్రి లైక్ అన్నం తినేసాము, 10:30-11 కలా నేను మా మమ్మీకి ఆయిల్ వేసాను, ఆయిల్ పూసాను. సో ఇంకా అలాగా ఆయిల్ వేసి నార్మల్గా అలా మాట్లాడుకుంటూ మా మమ్మీతో అయితే టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఈ సమ్మర్ హాలిడేస్లో చాలా రోజులు మా ఇంట్లోనే ఉంటున్నాము, ఇంకా అలాగే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తా. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు, అందుకే వాళ్ళతో ఆడుకుంటా నా సమ్మర్ హోంవర్క్ కంప్లీట్ చేసుకుంటా. అదొక బిగ్ హెడ్ఏక్లా తయారైందనమాట, చాలా ఇచ్చేసారు మాకు హోంవర్క్. ఇంకా అలా హోంవర్క్తో మా ఫ్రెండ్స్ ఆటలతోని ఇలా నాకు సమ్మర్ హాలిడేస్ అయితే గడిచిపోతున్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకా చాలా సమ్మర్ హాలిడేస్ వ్లాగ్స్ అయితే వస్తాయి, ఒక్కటి కూడా మిస్ కాకుండా చూడండి. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.